గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాల్లో ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక నమస్తే తెలంగాణలో తెలంగాణ ఆవాజ్పై ఆంక్షలు అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది కేసీఆర్ ప్రచారంపై నలభై ఎనిమిది గంటల నిషేధం ఈసీ ఆదేశం కాంగ్రెస్ ఫిర్యాదుపై నిర్ణయం అంటూ మనకు కనిపిస్తుంది మరి రేవంత్ మాటల సంగతి ఏంటి నా ప్రచారంపై నిషేధం నలభై ఎనిమిది గంటలే కార్యకర్తలు తొంభై ఆరు గంటలు పనిచేస్తారు బీఆర్ఎస్ కు స్వప్రయోజనాలు ఉండవు ఆటో కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరు ఐదు నెలల్లోనే తెలంగాణ అంతా ఆగమాగం మహబూబాబాద్ జిల్లాను సీఎం తీసేస్తాడట గోదావరిని ఎత్తుకెళ్తానన్న మోదీకి బుద్ధి చెప్పాలి నినాదాలుగానే మిగిలిన బీజేపీ వాగ్దానాలు దుష్ట పరిపాలన వల్ల రైతుల ఆత్మహత్యలు అంటూ మహబూబాబాద్ రోడ్ షోలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరోవైపు ఇవి అనుచితం కావా అంటూ మోదీ వ్యాఖ్యలు అమిత్ షా వ్యాఖ్యలకు తుక్కు కూడా ఏప్రిల్ ఆరున సీఎం రేవంత్ వ్యాఖ్యలకు సంబంధించి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి అమల్లోకి రేపు రాత్రి ఎనిమిది గంటల వరకు బ్యాన్ అంటూ చెప్పింది సీఈసీ మానుకోటలో ఈసీ నోటీసులు అందజేసిండ్రు వెంటనే ప్రచారం ఆపేసిన బీఆర్ఎస్ అధినేత అంటే మనం వార్తను గమనించవచ్చు అదే సమయంలో ఇక్కడ తరలి వచ్చిన దేశ జనవాహిని కూడా మనం ఫోటోగ్రాఫ్లో గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే మానుకోట రోడ్ షోలో జనవాహినికి అభివాదం చేస్తున్న కేసీఆర్ చిత్రంలో ఎంపీ అభ్యర్థి కవిత మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ నాగజ్యోతి అంటూ మనకి ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త చూస్తున్నాం జయకేతనం అంటూ మరోవైపు రణ నినాదం అంటూ కూడా మానుకోటలో రోడ్డు పొడవునా కూడా కిక్కిరిసిపోయిన జనానికి విజయ సంకేతం చూపిస్తున్న కేసీఆర్ ఫోటోగ్రాఫ్ని మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే జన ప్రభంజనం అంటూ ఇంకో వార్త మనకి కనిపిస్తోంది అదే కేసీఆర్ అదే క్రేజ్ అంటూ కూడా మనం చూస్తున్నాం ప్రచారాన్ని మలుపు తిప్పిన రోడ్ షోలు బీఆర్ శ్రేణుల్లో కథనోత్సాహం యాత్రకు పోటెత్తుతున్న జనం కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల్లో నైరాశ్యం అంటూ మనం వార్తని గమనించవచ్చు సూపర్ హిట్ యాత్రపై నిషేధాజ్ఞలు అంటూ మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం కేసీఆర్ కు జననీరాజనంతో కాంగ్రెస్ బీజేపీలకు ముచ్చమటలు జననేత ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక కుట్రలకు తెరలేపిన ఆ రెండు పార్టీలు సర్కార్ వైఫల్యాలను వివరిస్తున్న కేసీఆర్ మీ వెంటే మేమున్నామన్న ప్రజలు ప్రజల స్పందన చూసి నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారం నుంచి తప్పించేలా కుట్ర అంటూ మన వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే బీజేపీ కాంగ్రెస్ కొత్త నాటకం అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది ప్రజలు ఆ పార్టీలకు ఓట్లు వెయ్యబోరని అర్థమైంది మతం రిజర్వేషన్లు అంటూ రెచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్ బీజేపీకి వణుకు ఓట్తోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక నెక్స్ట్ చూస్తే క్రిషాంక్ అక్రమ అరెస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిషాంక్ అక్రమ అరెస్ట్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం పంతంగి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే కారణం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే అరెస్ట్ అన్నారు కేటీఆర్ వ్యవస్థల దుర్వినియోగంలో సీఎం అంటూ జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ బీజేపీ డూప్ ఫైట్ అంటూ మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం బడేబాయ్ చోటేబాయ్ సరికొత్త నాటకం కేసీఆర్ ప్రచారంతో ఒక్కసారిగా మారిన సీన్ కేంద్ర రాష్ట్ర సర్కారులను ఎండగడుతున్న కేసీఆర్ పన్నెండు స్థానాల వరకు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఇప్పటికే పలు జాతీయ సర్వే సంస్థల అంచనాలు ప్రజాదరణను జీర్ణించుకోలేక ఎమోషనల్ డ్రామా ప్రచారం నుంచి ఏకంగా కేసీఆర్ను తప్పించే ఎత్తుగడ ఈసీ ద్వారా నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారంపై నిషేధం రాజకీయ కుట్రే అంటున్న రాజకీయ విశ్లేషకులు అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ జిల్లాలో దాహం దాహం అంటూ ఇంకో హెడ్ లైన్ కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో దాహం కేకలు వినిపిస్తున్నాయి తాగునీటి కోసం మహబూబ్ నగర్ ప్రజలు తలడిల్లుతున్నారు వారం రోజులుగా మంచినీళ్లు రావడం లేదని బుధవారం బోయపల్లి వాసులు ఖాళీ బిందులతో రోడ్డుపై బైఠాయించారంటూ మనం వార్త చూడొచ్చు దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా చూడొచ్చు ఇక్కడ మనం గ్రామంలో బొడ్రాయి పండగ ఉన్నా కనీసం మున్సిపాలిటీ నీరు సరఫరా కాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక నెక్స్ట్ చూస్తే పదిహేను జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటూ మేము ఇంకో వార్త చూస్తున్నాం పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఆరవ తేదీ వరకు తీవ్ర వడగాల్పులు వడదెబ్బకు ఐదుగురు మృతి తాండూరులో కుప్పకూలిన టీచర్ అంటూ ఎండలకు సంబంధించిన అలర్ట్ ఇది ఇక నెక్స్ట్ చూస్తే కృష్ణా జలాల్లో నీటి వాటాపై కొట్లాడతా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం సాగర్ ఆయకట్టును ఎండబెట్టే కుట్రలో కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్కు ఓట్లేసిన ప్రజలు పునరాలోచన చేస్తున్నారు వ్యవసాయం పారిశ్రామిక అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళిక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రకు అనూహ్య స్పందన నల్గొండ గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తామంటూ బీఆర్ఎస్ నల్గొండ ఎంపీ అభ్యర్థి కంచట కృష్ణారెడ్డి కమెంట్స్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక నెక్స్ట్ చూస్తే కేసీఆర్ ఆనవాళ్లు చేరిపేయడం రేవంత్ జేజమ్మ తరం కాదు అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది ఆయన మాజీ బాస్తో కలిసి తెలంగాణ లేకుండా చేస్తే తప్ప అసాధ్యం అంటూ కూడా మనం అక్కడ గమనించవచ్చు సెస్ రూపంలో బీజేపీ సర్కార్ ముప్పై లక్షల కోట్లు వసూలు చేసింది అంద అదానీ అంబానీ సహా కార్పొరేట్లకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణం మాఫీ తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రిజైన్ కిషన్ రెడ్డి బండి సంజయ్కి సవాల్ పది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు వస్తే ఏడాదిలోపు రాష్ట్రాన్ని శాసించే స్థాయికి కేసీఆర్ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కమెంట్స్ తెలంగాణ భవన్లో మీడియా సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇవి ఇక నెక్స్ట్ చూస్తే బుద్ధొచ్చింది కాంగ్రెస్కు వేయమంటూ మనం ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం మొన్న ఆ పార్టీకి ఓటేసి మోసపోయినాం ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయక ప్రజలను గోసబెడుతున్నారు కారు గుర్తుకే ఓటేస్తాం మా మధ్యలో కేసీఆర్ సారే అంటూ స్పష్టం చేసిన ఉపాధి హామీ కూలీలు అంటూ ఎల్లూరు శివార్లో మాజీ ఎమ్మెల్యే బీరంతో మాట ముచ్చిన అంటూ మనం ఫోటోగ్రాఫీ కూడా వార్తను చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే కోమటి రెడ్డి మరి తుమ్మలను కొడతావా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టాలన్నావు కదా మంత్రి కోమటి రెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్న అంటూ మనం చూడొచ్చు ఇక నెక్స్ట్ రేవంత్ రెడ్డిపై ఈసీకి బీఆర్ఎస్ ఫిర్యాదు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం మోయూ సెలవులు అంటూ ఫోర్జరీ లేఖను పోస్ట్ చేశారు సిఇఒకు ఎమ్మెల్యే వివేకానంద సీనియర్ నేత సోమా వినతి అంటూ కూడా మనం చూస్తున్నాం ఇక నెక్స్ట్ ఎత్తిపోతలు ఊకదంపుడు రాతలు అంటూ మనం ఇంకో వార్త చూడొచ్చు ఇక్కడ గమనించవచ్చు వెదరేవి మళ్ళీ మళ్ళీ అవే పిచ్చి కూతలు ఎన్డీఏసీ నివేదికలో ఇవే తప్ప ఇవి కొత్తవేం లేవు హడావిడి రాజకీయ దురుద్దేశంతో నివేదిక అవే అంశాలతో శ్రీరామ్ ఆరోపణలు అంటూ తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ వ్యాఖ్యానంతో సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇది ఇక నెక్స్ట్ చూస్తే ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు అంటూ మనం చూడొచ్చు పోలింగ్ సమయం గంట పెంపు అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు ఇక నెక్స్ట్ పోలింగ్ శాతంపై దోబూచు రాటా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం ఎలక్షన్ కమిషన్ తీరుపై ప్రతిపక్షాల అనుమానం పది రోజులైన బయటకు రాని తుది పోలింగ్ శాతాలు ఇదివరకటి ఎన్నికల్లో ఒకటి రెండు రోజుల్లోనే వెళ్ళడి ఓటింగ్ శాతంతో భారీ పెంపుపైన పలు సందేహాలు పోలింగ్ రోజు లెక్కకు ఖరారుకు మధ్య ఆరు శాతం తేడా అంటూ మనం ఈ వార్తను చూడొచ్చు ఇక నెక్స్ట్ చూస్తే మోదీ కార్పొరేట్ సర్కార్ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది ఎన్డీఏ పాలనలో బడా పారిశ్రామికవేత్తలకే లబ్ధి పేదలపై పనులు కార్పొరేట్లకు రాయితీలు అంటూ మనం ఈ వార్తను గమనించవచ్చు ఓట్ అయ్యకుంటే కరెంట్ కట్ అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం ఇందులో వెనక్కు తగ్గేది లేదు ప్రజలకు కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు హస్తం పార్టీ బెదిరింపుల దుకాణంగా మారిందంటూ అక్కడ బీజేపీ చేసిన కమెంట్స్ మనం చూడొచ్చు బీజేపీకి రెండు వందల సీట్లు కష్టమే అంటూ మనకి నెక్స్ట్ ఇంకొక వార్త కనిపిస్తుంది ఉత ఉత్తరాధ రాష్ట్రాల్లో కమలానికి ఎదురుగాలి మహారాష్ట్ర బీహార్లో ఎన్డీఏ అస్తవ్యస్తం అంటూ కూడా మన వార్తని గమనించవచ్చు ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడే ఈసీ బార్స్ కేసీఆర్ ఫ్రమ్ క్యాంపెయినింగ్ అంటూ ఇదే వార్తను ప్రధానంగా తీసుకుంది ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చిన్న బ్రేక్ తీసుకుందాం స్టేటియోన్